अध्यक्ष आनाडु विश्वविद्यालय मेम फैट फैटा वाला पन्े विश्वविद्यालय अध्यक्ष तेलंगाणा राष्ट्रम तरह ओख पर्मनेंट पोस्ट भर्ती कॉलेदु मल्ली गिदे टेंपरेरी टीचर तो नपटन तप एक्कड़ अध्यक्ष नॉन टीचिंग स्टाफ रेल पदना रिक्रूटमेंट जरगो यदो मध्यकाल गुर्ति मैं न्यूटिफाई मात्र सत्यम अध्यक्ष इवा गवर्नमेंट यूनिवर्सिटी निर्वीर्यमई इवा मन प्राइवेट विश्वविद्यालय पर्मिशन इवल गवर्नमेंट विश्वविद्यालय पट्टुकोवट्लेदु मेसेज पोता इवासु अनगारण वर्ग पिल चुने गवर्नमेंट विश्वविद्यालय अतमेक हास्टल निर्माण जरगो अतमेगा मेस चारजी पेरगे अध्यक्ष गत मैं चूसा एंत शातम इंपारटेंट का आ पिलो इतमो मुफ्ल कितमो मन मेसलते मैं मेस भोजनमो अला सौकर्य लेटी इवा गवर्नमेंट विश्वविद्यालय चलने पिल पेदवा दयचे मन आना ये भोजनमो आ भोजना सरपड़ी डबूल केटाइन कोरता रेडवना मन एपड़ू हास्टल सोशल वेलफेर हास्टल अद्वानमई हास्टल बिल्कुल क्रत कड़े एक्ड़ दयनीय पैस्थ चूँ पद्धति मेट कध्यक्ष उस्मािया विश्वविद्यालय इवा जे एंटू कई ఈ విషయంలో విశ్వవిద్యాలయాల విషయంలో మనం కొంత కేర్ తీసుకోవాల్సి అక్కర్లేదు వీటి మంచి చేసుకోవాల్సి అక్కర్లేదు అని చెప్పి తమ ద్వారా ప్రెసిడెంట్ అధ్యక్ష అధ్యక్ష అట్లనే డిఎస్సి 2008 అధ్యక్ష కంక్లూడ్ చేయండి అధ్యక్ష ఎడ్యుకేషన్ కాలే అధ్యక్ష ఎంత సమయం అంటారండి ఇప్పుడే 15 నిమిషాలు అయ్యింది 15 మినిట్స్ అయ్యింది ఇద్దరున్న ఒకరున్నని నేను విమర్శిస్తలే కదా మంత్రి గారు 15 నిమిషాలు అయ్యింది రాజేంద్ర గారు ప్లీజ్ ప్లీజ్ కైండ్లీ కోఆపరేట్ రాజేందర్ గారు ఓ రెండు ఏళ్ల కితం ఇప్పుడు నేను నిలబడే స్థానంలో నిలబడి ఏం మాట్లాడినా అధ్యక్ష అటు నుంచి ఎవరైనా హాస్టల్లు బాగలేవంటే వారు ఇక్కడ నిలబడి సన్న బియ్యంతో పేదలకు కడుపు నిండా అన్నం పెట్టినాము నేను ఎస్సీ హాస్టల్ బీసీ హాస్టల్ చదువుకున్నా ఆ రోజుల్లో పురుగుల అన్నం తిన్నాము ఇయాల కేసీఆర్ గారి నాయకత్వంలో కడుపు నిండా అన్నం పెడుతున్నాము తిన్నంత అన్నం పెడుతున్నాము రేషన్ లేకుండా అన్నం పెడుతున్నాము సన్న బియ్యంతో అన్నం పెడుతున్నామని అన్నగారు ఇక్కడ ఉన్నప్పుడు మాట్లాడిండు జర గిటికేలు గడపోగానే కొన్ని ఏడాదిలో ఏం ఫరక్ అయిపోయా సార్ నాకు అర్థం కాదు మరీ ఏడాది లోపలనే అంత కింది మీద అయిపోయిందా సార్ ఏడాది కింద ఇడు ఉన్నప్పుడేమో కేసీఆర్ గారి నాయకత్వంలో అద్భుతంగా రెసిడెన్షియల్ స్కూళ్ళు నడుస్తున్నాయి కడుపు నిండా అన్నం పెడుతున్నాము రేషన్ లేదు సన్న బియ్యం పెడుతున్నాము చికెన్ పెడుతున్నాము గుడ్లు పెడుతున్నాము అని అన్నీ చెప్పిండు అన్నగారు పాత స్పీచ్ చూస్తే రికార్డులో వెళ్తుంది ఏమో ఈ నెలకి 6 నెలలు ఏడాది కానీ అటుపోగానే మొత్తం ఉల్టా మాట్లాడితే ఈ నిజాలు అబద్ధాలుగా మారుతాయా అధ్యక్ష ఇది వాస్తవం మాట్లాడమని నేను గౌరవ సభ్యుని కోరుతున్నాను అయినా సమయం కూడా చూడాలి అధ్యక్ష నేను ఒక విమర్శ కూడా చేయలే అధ్యక్ష సూచన చేస్తా ఉన్నా నేను సూచన చేస్తా ఉన్నా ఒక విమర్శ ఇవాల ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో ఇవాల అన్నిట్లో ఎట్లయితే జిల్లాలు ఏర్పడిన తర్వాత 317 జీబో వచ్చిందో అధ్యక్ష మీరు ఒక రూల్ 3 ఏదో ఇచ్చి కొంతమంది సెట్రేట్ చేశారు ఇంకా 2000 మంది భార్యాభర్తలుగా ఉన్న వాళ్ళు 100 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తున్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారు చెప్పిన అధ్యక్ష భార్యాభర్తలు ఒకటే స్థానంలో ఉంటే ఎఫెక్ట్ గా పని చేసి ఆస్కారం ఉంటది అని ఏదో చెప్పిందో ఇంకా ఒక 2000 మంది మిగిలిపోయింది కాబట్టి వాళ్ళని కూడా కొంత తక్షణమే ఆ సమస్య పరిష్కారం చేయాలని చెప్పి నేను కోరుతాను అధ్యక్ష దాంట్లో ఈ 2000 మందిలో కూడా 90% మహిళా టీచర్లే ఉన్నారు కాబట్టి దయచేసి మీరు ఆ బాధందో అర్థమైన వాళ్ళగా చేయాలని చెప్పి నేను కోరుతాను అధ్యక్ష అట్లే అధ్యక్ష ఈ టీచింగ్ డిపార్ట్మెంట్లో వాళ్ళకు మెడికల్ బిల్స్ వస్తలేవు అధ్యక్ష అట్లా జీపీఎఫ్డబ్ల్యూ కూడా దాదాపు సంవత్సరం నుంచి పెండింగ్ అధ్యక్ష భాషా పండితులను అప్గ్రేడ్ చేయాలని చెప్పి ఇక్కడ తెలుగు మహాసభ జరిగినప్పుడు ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పున్నారు కాబట్టి ఆ భాషా పండితుల అప్గ్రేడేషన్ ఇంతవరకు కూడా కాలేదు అధ్యక్ష అట్లనే అధ్యక్ష డిఎస్సి 2008 ఇంతకుముందు అక్బరుద్దీన్ గారు చెప్పినట్టుగా గాదర్ కిషోర్ గారు కూడా చెప్పినట్టుగా ఇది చాలా సీరియస్ ఇష్యూ అధ్యక్ష యాక్చువల్గా కోర్టు 2022 తీర్పిచ్చింది ఇది న్యాయము దీన్ని వీళ్ళని తీసుకోండి అని చెప్పి మనమే ఎందుకో మళ్ళీ సుప్రీంకోర్టుకు పోయి మళ్ళీ చేస్తున్నాం అధ్యక్ష ఇది తగదు అధ్యక్ష వాళ్ళకు తప్పకుండా వాళ్ళని ఏదో సెలెక్ట్ చేసి కొన్ని రోజులు ట్రైనింగ్ తీసుకున్నారో వాళ్ళందరూ కూడా ఐసీసీ కొనసాగించాలని చెప్పి నేను కోరుతున్నాను అధ్యక్ష అట్లనే అధ్యక్ష అధ్యక్ష హెల్త్ విషయంలో సరే మొన్నటిదాకా నేను కూడా అక్కడ ఉన్నా కాబట్టి ఒకటే మంత్రి గారికి ఒకటే కోరుతున్నా ఏంటంటే వివిధ డిపార్ట్మెంట్లలో అనేక మందిని కరోనా సందర్భంగా తీసుకున్నాం మనం తీసుకొని వాళ్ళు వాళ్ళని నేను
ఇలా అనేక మెడికల్ కాలేజ్ వస్తా ఉన్నాయి కాబట్టి అనేక హాస్పిటల్ మనం అప్గ్రేడ్ చేసుకుంటా ఉన్నాం కాబట్టి దయచేసి వాళ్ళని ఇంటికి పంపకండి ఎందుకంటే 15 12 పని చేసిన వాళ్ళు ఉంటారు అంతకుముందు నుంచి దయచేసి వాళ్ళని ఎక్కడో కాడ మళ్ళీ అడ్జస్ట్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి నేను కోరుతున్నా అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష పిఎస్సి నుంచి సిఎస్సిలకు అప్గ్రేడ్ చేసుకున్నాం మనం కొన్ని హాస్పిటల్ దాదాపు 60 జీవో నంబర్ జీవో 2021 లో ఇచ్చినాం అధ్యక్ష దాంట్లో 84 హాస్పిటల్ అప్గ్రేడ్ చేసుకున్నాం ఇంతవరకు స్టాఫ్ ఇవ్వలేదు వాళ్ళకి ఇంతవరకు ల్యాబ్ టెక్నీషియన్లు ఇవ్వలేదు ఎక్స్రే మిషన్లు ఇవ్వలేదు అసలు నో ఫండ్స్ ఒక రూపాయి కూడా ఫండ్స్ లేవు అధ్యక్ష దయచేసి వారికి స్వయంగా తెలుసు 84 హాస్పిటళ్లకు ఆ అప్గ్రేడేషన్ ప్రకారంగా ఏమి రావాలో అవన్నీ కూడా తక్షణమే మంత్రి గారు ప్రొవైడ్ చేయాలని చెప్పి నేను కోరుతున్నా అధ్యక్ష అంటే అధ్యక్ష సెకండ్ నేమ్ల గురించి మిత్రులు గ్యాదర్ కిషోర్ గారు చెప్పిండు సెకండ్ నేమ్లు కానీ ఫస్ట్ నేమ్లు కానీ సేమ్ సర్వీస్ చేస్తారు అధ్యక్ష ఇవాళ సమాన పనికి సమాన వేతనం ఏదైతే ఇవ్వనో ఈ సెకండ్ ఏఎన్ఎంలు కూడా 20 ఏళ్ళుగా పనిచేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళని కూడా కొంత మీరు సమానంగా గుర్తించే ఆ వెసులుబాటు ఏందో కానీ సమానమైన జీతం అన్న కలిసి ఇవ్వాలని చెప్పి నేను వారిని కోరుతున్నాను అధ్యక్ష అట్నే అధ్యక్ష ఇవాళ డాక్టర్లు అధ్యక్ష మన దగ్గర ఇవాళ 4 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్కి 5 లక్షల ప్యాకేజ్ 10 లక్షల ప్యాకేజ్ అని చెప్తూ ఉంటాం అధ్యక్ష 5.5 సంవత్సరాలు ఒక డాక్టర్ చదివినటువంటి డాక్టర్ మన దగ్గర పనిచేయాలంటే 40,000కు 50,000కు జీతభత్యాలు ఎక్కడ సరిపోతుంది అధ్యక్ష మనం చూస్తూ ఉన్నాం వైద్య విద్య ఎంత కాస్ట్లీ మనం చూస్తాం కాబట్టి దయచేసి మన హాస్పిటల్ డాక్టర్లతో కలకలలాడాలంటే తప్పకుండా వాళ్లకు జీతభత్యాలు పెంచకుండా సాధ్యం కాదు ఈ విషయాన్ని గతంలో ముఖ్యమంత్రి గారికి తీసుకుపోయినా అవును నిజమే ఇది పెంచాలన్నారు కాబట్టి డాక్టర్ల యొక్క జీతభత్యాలు పెంచాలని చెప్పి నేను కోరుతున్నాను అధ్యక్ష అధ్యక్ష ఆరోగ్యశ్రీ డబ్బులు కూడా ఇవాళ విద్యాపరంగా కానీ వైద్యపరంగా కానీ కేటాయింపులు మాత్రం బ్రహ్మాండంగా ఉంటాయి అధ్యక్ష ఉస్మానియా హాస్పిటల్ 100 కోట్ల రూపాయలు పేట్ల పూజ హాస్పిటల్ ఇట్లా చేస్తున్నాం కానీ ఎక్కడో ఆ ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉండడం వల్ల మనం అనుకున్నట్టుగా అలకేట్ చేసిన డబ్బులు ఇవ్వలేకపోతున్నాము దానివల్ల కనీస అవసరాలు తీర్చలేకపోతున్నాం దయచేసి రెండు ఈ డిపార్ట్మెంట్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎస్పెషల్లీ వైద్యంలో అలకేట్ చేసిన డబ్బుల కంటే ఎక్కువ ఖర్చు అయ్యేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇవాళ మందులు లేవు కనీస ఎక్విప్మెంట్ లేకపోతే నడవదు కాబట్టి రోజు రోజుకు రోగాలు పెరుగుతూ ఉన్నాయి కాబట్టి వైద్య శాఖ కేటాయించిన డబ్బులను ఐసీగా ఖర్చు పెట్టాలి అవసరమైతే కొంత ఎక్కువ ఇచ్చే ప్రయత్నం చేయాలని చెప్పి తమరి దగ్గర కోరుతున్నాను అధ్యక్ష వారికి బాగా తెలుసు ఇవాళ మనం ల్యాబ్స్ ఏర్పాటు చేసుకున్నాం అక్కడ కూడా పెద్ద స్టాఫ్ లేరు ఆ ల్యాబ్స్ను విస్తరించాల్సి అక్కడ ఉన్నది ఈ మధ్య కాలంలో క్యాన్సర్ పేషెంట్ల సంఖ్య పెరుగుతూ ఉంది ఈ మధ్య కాలంలో కిడ్నీ పేషెంట్ల సంఖ్య పెరుగుతూ ఉంది ఇవాళ మనం ఎన్ని గతంలో 5-6 ఉన్నప్పటికీ కూడా మనం 90-80 డయాలసిస్ సెంటర్లు పెట్టినప్పటికి కూడా ఇంకా 2-3 రోజులు వెయిటింగ్ చేసే పరిస్థితి ఉంది కాబట్టి దయచేసి మంత్రి గారు ఈ డయాలసిస్ సెంటర్లను ఎన్ని అవసరం పేషెంట్లు ఎంతమంది ఉన్నా మనకు లెక్కు ఉంది కాబట్టి అవి ఎక్కడెక్కడ ఉన్నారో మ్యాపింగ్ చేసుకొని అక్కడక్కడ వాళ్ళకు దూరం పోకుండా ఉండడానికి ఎందుకంటే అలసిపోతారు కాబట్టి ఇబ్బంది పడతారు కాబట్టి అలాంటి పేషెంట్లకు వాళ్ళ వాళ్ళ ప్రాంతాల్లోనే వాళ్ళ వాళ్ళ హాస్పిటల్లోనే ఈ డయాలసిస్ కేంద్రాలు కొత్తవి శాంక్షన్ చేసి పూర్తి స్థాయిలో వాళ్ళకి అందించాలని చెప్పి కూడా తమ ద్వారా కోరుతున్నా అధ్యక్ష అదేవిధంగా క్యాన్సర్ పేషెంట్ల విషయంలో కూడా ఇది వారికి తెలుసు ఈ మధ్య విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి కాబట్టి ఆ పేషెంట్లకు తగ్గట్టుగా మన హాస్పిటల్ ఎన్ని ఉన్నాయి మనం ఏం చేయగలుగుతున్నామని చెప్పి చేయాలి అధ్యక్ష అంటే పెట్ స్కానింగ్ కూడా బయటలో చేసుకోవాలంటే 25,000 రూపాయలు 30,000 రూపాయలు అవుతుంది కాబట్టి పెట్ స్కాన్లు కూడా మనం పాత జిల్లాలైనా అన్ని జిల్లాల్లో మనం కనుక పెట్టుకుంటే కొంత ఈజీగా ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇవాళ టీచింగ్ హాస్పిటల్లో క్యాన్సర్ కూడా వారు చేర్చి ఉన్నారు కాబట్టి అలాంటి వాటిల్లో మోడర్న్ ఎక్విప్మెంట్ కనుక వస్తే క్యాన్సర్లో ఎర్లీ డిటెక్షన్ కనుక ఉంటే కొంత లాభం జరిగే ఆస్కారం ఉంటుంది కాబట్టి అది చేయాలని చెప్పి కోరుతాం అధ్యక్ష అధ్యక్ష ఈ ఆయుష్ డిపార్ట్మెంట్ అధ్యక్ష ఈ ఆయుష్ డిపార్ట్మెంట్ వాళ్ళకు ఇప్పటిదాకా వాళ్ళకు పీజీలకు ఇచ్చేటువంటి స్టైఫండ్ ఇవ్వలేకపోతున్నాం అధ్యక్ష వాళ్ళకు పెంచే డబ్బులు కూడా మనం పెంచలేకపోతున్నాం కాబట్టి దయచేసి వాళ్ళకు కూడా పెరిగిన ధరలకు అనుగుణంగా అల్లోపతిలో ఎట్లయితే మనం పెంచుకుంటా ఉన్నామో వాళ్ళతో సమానంగా వీళ్ళకు కూడా పెంచుకోవాలి వాళ్ళు డాక్టర్లే వీళ్ళు డాక్టర్లే వాళ్ళకి కదే అవసరం ఉంటుంది వీళ్ళకి కదే అవసరం ఉంటుంది కాబట్టి ఆయుష్ డిపార్ట్మెంట్లో చదువుకున్నటువంటి పీజీలకు ఇచ్చేటువంటి ఆ స్టైఫండ్ ఏదైతే ఉందో పెరిగిన ధరలకు అనుగుణంగా ఇవ్వాలని చెప్పి ఒకటి కోరుతున్నాం రెండవది పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ఇవాళ నిమ్స్ హాస్పిటల్లో మనం బెడ్లు పెంచుకుంటూ పోతూ ఉన్నాం మనం బ్రహ్మాండంగా సర్వీస్ ఇవ్వాలని చెప్పి మనం అంటూ ఉన్నాం కానీ ఆ నిమ్స్ హాస్పిటల్కి కావాల్సిన డబ్బులు మనం సకాలం ఇవ్వలేకపోతున్నాం అధ్యక్ష ఇవాళ మనం చూస్తూ ఉన్నాం మొత్తం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన అందరికీ అందుబాటులో ఉండే ఏకైక హాస్పిటల్ నిమ్స్ హాస్పిటల్ కాబట్టి దయచేసి ఆ నిమ్స్ హాస్పిటల్లో ఎప్పుడు పోయినా బెడ్ దొరకని పరిస్థితి ఉంది కాబట్టి ఎక్స్పాన్షన్ కోసం వారు భూపూజ చేసిండ్రు
సంతోషం గాని దానికి మాత్రం కేటాయించిన డబ్బులు గనుక ఇవ్వకపోతే జీతభత్తాలు కూడా సకాలం ఇవ్వలేకపోతాం కాబట్టి ఆ నిమ్స్ కి సంవత్సరానికి 100 నో 150 కోట్లు ఇవ్వాలని చెప్పి తమ ద్వారా కోరుతా అధ్యక్ష అదే విధంగా ఈ మధ్య వర్షాలు పడ్డాయి కాబట్టి ఈ సీజనల్ డిసీజెస్ ఈ ఉత్తర తెలంగాణ జిల్లాలో విపరీతంగా స్ప్రెడ్ అయ్యేటువంటి ఆస్కారం ఉంది కాబట్టి దానికి తగ్గట్టుగా మనం మందులు గాని డాక్టర్లు గాని స్పెషల్ క్యాంపులు గాని ఏర్పాటు చేయాలని చెప్పి తమ ద్వారా కోరుతుంది అధ్యక్ష అధ్యక్ష చివరి అధ్యక్ష ఇవాల వైద్యంలో హరీష్రావు గారు అవగాహన ఉన్నటువంటి మంత్రి గారు కాబట్టి వారు తిరుగుతున్నారు మన జగిత్యాల హాస్పిటల్కు సడన్ విజిట్ కోసం పోయిండు విజిట్ కోసం పోయినప్పుడు అక్కడ డాక్టర్లు ఎంతమంది ఉన్నారు ఏమని మాట్లాడిండో అవన్నీ ఉన్నాయి నేను ఒకటే కోరుతా ఉన్నా మనం వాళ్ళకి సరిపోను జీతభత్యాలు సరిపోను మందులు సరిపోను ఖర్చు పెట్టే డబ్బులు అన్ని ఇచ్చిన తర్వాత తప్పకుండా మాట చేసిన అర్థం తప్ప లేకపోతే ఈ అరకొర నిధులతోటి అదొకర స్టాఫ్ తోటి మనం ఎన్ని చేసినా కాదు కాబట్టి దయచేసి వైద్య విషయంలో ఆరే ఆర్థిక మంత్రిగా ఉన్నారు కాబట్టి కొంత వాళ్ళ దాంట్లో అవుట్ సోర్సింగ్లో విపరీతంగా పనిచేస్తారు అందరూ ఏజెన్సీల కదా పనిచేసేవాళ్ళు కాబట్టి మనం అనుకుంటాం వాళ్ళు 3 నెలల జీతం ఇస్తారు 4 నెలల జీతం ఒక్క నెల జీతం కూడా ఇయ్యారు అధ్యక్ష ఇవాళ 4 నెలలు 5 నెలలు వాళ్ళకు డబ్బులు శాంక్షన్ కాకపోతే ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నారో చూస్తారు కాబట్టి దయచేసి ఎవ్రీ మంత్ చిన్న ఉద్యోగులకే అవసరాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి బాధలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇవాళ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో కానీ ఆరోగ్య డిపార్ట్మెంట్లో కానీ వేల సంఖ్యలో ఈ అవుట్ సోర్సింగ్లో పనిచేసే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకు నెల జిల్లా జీతాలు వచ్చేటట్టుగా చూసుకోవాలని చెప్పి తమ ద్వారా విజ్ఞప్తి చేస్తూ నమస్కారం అధ్యక్షుడు.